ఇక మరో ప్రజా ప్రస్థానం యాత్ర విశేషాల్లోకి వెళ్దాం. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు విరమించుకునే ఎంఐఎంను వైఎస్ఆర్ కాంగ్రెస్ అభినందిస్తుందని అన్నారు షర్మిల. చంద్రబాబు విధానాలపై నిప్పులు చెరిగారు. అసమర్థ ప్రభుత్వాన్ని బాబు ఎందుకు దించారంటూ మండిపడ్డారు. ఎంఐఎం మద్దతు విరమించుకున్న నేపథ్యంలో చంద్రబాబు అవిశ్వాసం పెడితే కిరణ్ ప్రభుత్వాన్ని పడగొట్టడం చాలా సులభమన్నారు షర్మిల. కాంగ్రెస్ టీడీపీల నీచ రాజకీయాలను కడిగిపారేశారు షర్మిల. సీబీఐ తీరును ఎండగట్టారు. కుమ్మకు కుట్రలపై మండిపడ్డారు. కుమ్మకు రాజకీయాలు చేయడం లేదు అని వాళ్ళు చెప్తున్న మాట నిజమే అయితే అవిశ్వాసం పెట్టి మీ నిజాయితీని రుజువు చేసుకోమని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంని డిమాండ్ చేస్తోంది. కానీ వారికి నిజాయితీ లేదు, వారికి చిత్తశుద్ధి అంతకంటే లేదు. వారు అవిశ్వాసం పెట్టరు. ఈ కాంగ్రెస్ తెలుగుదేశంకి చేదునయ్యిందల్లా నీచమైన కుమ్మకు రాజకీయాలు చేయటం, వెన్నుపోట్లు అబద్దాలతో గడుపుకోవడం. టీడీపీ కాంగ్రెస్ కు మిత్రపక్షంగా మారిందని విమర్శించారు షర్మిల. కాంగ్రెస్ టీడీపీలో ఒకటై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయన్నారు. లక్షల కోట్ల విలువ చేసే కేజీ బేసిన్ ను రిలయన్స్ కు కట్టబెట్టిన ఘనుడు బాబు అని విమర్శించారు షర్మిల. ఎన్టీఆర్ వాగ్దానాలను తొంగలో తొక్కిన ఘనుడు బాబు అని మండిపడ్డారు. ఎన్టీ రామారావు కష్టపడితే ఒకసారి అధికారం లేకొచ్చాడు, ఇంకొకసారి బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారం లేకొచ్చాడు. తన స్వయంగా కష్టపడి తనను చూసి ఓటేసింది ఎవరూ లేరు. 15 లక్షల ఉద్యోగాలన్న కిరణ్ 10% ఉద్యోగాలు కూడా ఇప్పించలేకపోయారని మండిపడ్డారు షర్మిల. 6 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తానన్న కిరణ్ 60 కోట్ల పెట్టుబడులు కూడా తేలేదన్నారు. పైగా కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటారు కరెంటు లేకపోతే ఏమైంది, కిటికీలు తలుపులు తెరుచుకుని ఉండండి, గాలి వెలుతురు వస్తుందట. ఆయన ఇంట్లో ఆయన ఆఫీసులలో ఏసీలలోనే పనిచేస్తాడు, కానీ ఆయన ప్రజలకిచ్చే ఉచిత సలహా ఇది. ఎంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడో గమనించండి. కర్నూలు జిల్లా ఆదోని హాస్పిటల్ సర్కిల్లో వేలాది మంది సాక్షిగా కిరణ్ చంద్రబాబులను ఏకిపడేశారు షర్మిల. కుట్రలు చేసి జగనన్నను జైల్లో పెట్టించారని తెలిపారు. జనరల్ బ్యూరో కర్నూలు జిల్లా, సాక్షి న్యూస్.